గత 6 ఏళ్ల నుంచి ఎదురు చూస్తున్న కొత్త ఆహార భద్రతా కార్డులకు మోక్షం లభించింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ పాత ఆర్డీఓ కార్యాలయంలో సోమవారం 938 ఆహార భద్రతా కార్డులను కొత్తగూడెం శాసనసభ్యులు వనమ వెంకటేశ్వరరావు పంపిణీ చేశారు. నూతన లబ్ధిదారులకు ఆగస్టు నుండి రేషన్ అందిస్తామని అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో డీసీఎంఎస్ వైస్ చైర్మన్ కొత్వాల శ్రీనివాసరావు, మున్సిపల్ కమిషనర్ చింతా శ్రీకాంత్, తహసీల్దార్ సిహెచ్ స్వామి, కేలారు నాగేశ్వరరావు, కో ఆపరేటివ్ ఉపాధ్యక్షులు కంపెల్లి కనకేష్, రేషన్ డీలర్లు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. గొల్లపల్లి శివలక్ష్మి మిగతా వాళ్ళందరూ ఇంత కౌంటర్లో ఇస్తారు.